ప్రతి భార్య అనుకుంటుంది తన భర్త తనను మాత్రమే ప్రేమించాలని. కానీ ప్రతి భార్యకు తెలియని గొప్ప నిజం ఒకటి ఉంటుంది. ప్రతి తండ్రి తన కూతుర్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. తనతో కలిసి తన కూతురికి జన్మనిచ్చిన భార్య కంటే ఎక్కువ. భార్యతో ఉంటాడు, కూతుర్ని ప్రేమిస్తాడు, సమాజం కోసం బతుకుతాడు. అయితే ఈ కథ నాకు మా నాన్నకు సంబంధించిన కథ, మా మధ్యనున్న ఒక నిజానికి సంబంధించిన కథ. హ్యాపీనా? హ్యాపీ డాడీ. థాంక్స్ డాడీ. ఇట్స్ ఓకే నాన్న. ఎప్పుడే అడిగినా ఇలాగే ఇస్తావా? ఇస్తాను మమ్మీ. నేను పెద్ద అయ్యాక ఉన్నా? ఆ ఇస్తాను మమ్మీ. ప్రామిస్? ప్రామిస్. చిన్నప్పుడు కూతుర్లతో తండ్రులు చెప్పే అతిపెద్ద అబద్ధం కూతురు ఏం కావాలంటే అది ఇస్తానడం. అలాగే చాలామంది కూతుళ్ళు నాన్న కోసం ప్రేమను, జీవితాన్ని వదులుకుంటారు. కానీ చాలామంది నాన్నలు కూతురు కోసం కనీసం తన పరువు మర్యాదలు కూడా వదులుకోలేరు. చిన్నప్పటి నుంచి ఏమడిగినా ఇచ్చేవారు. నా కోసం ఈ ఒక్కటి ఇవ్వలేరా నాన్న? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఒక్క ప్రేమ కోసం కులం, మతం, ఆస్తి, అంతస్తు, పరువు, మర్యాద ఇవన్నీ అన్నీ వదిలేయాలా? ఏ, మాకోసం ఈ ఒక్కటి వదిలేలేవా? నాన్న కోసం ఆ ఒక్కటి వదిలేయడం అంటే నా జీవితాన్నే వదిలేయడమని నాన్నకెలా తెలుస్తుంది? నా ప్రేమ కాగితాలను నాన్న పడేసినంత ఈజీగా నేను నా ప్రేమను వదిలేయలేనని నాన్నకెల్లా చెప్పను. శాస్త్రి గారు చూస్తే సంబంధమేనండి, జాతకాలు కూడా కలిసాయి. అయ్యో, మా ఆవిడ పిన్ని వాళ్ళు కూడా చాలా బాగా వచ్చేసాడండి. కూతురు తన ప్రేమను వదులుకునేటప్పుడు ఒక తండ్రి కళ్ళల్లో అంత ఆనందం ఉంటుందని నాకప్పుడే తెలిసింది. అబ్బాయి చాలా సూపర్ అండి. కట్నం కలగాలంటారా? దానికేం తక్కువ కాదులేండి. ఏదో మాకు చేతినంత బాగానే ఇస్తున్నాం. అబ్బాయి రంగా. ఓ, చాలా బాగుంటాడండి. ఎత్తు కూడా చాలా బాగుంటాడు. హైదరాబాద్లోనే పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బాగానే కలిగిన వాళ్ళు. చెప్పాను కదండి, మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. నా గురించి ఆలోచించాల్సిన నాన్న నలుగురి గురించి ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టాడో, నాన్న కోసం నేను అదే నలుగురి ముందు నా జీవితాన్ని నటించడం మొదలుపెట్టాను. ఇలాంటి కష్టమైన రాత్రులు ఎన్నో గడపాల్సి వస్తుందని
నాన్నకి ఇంకెలా చెప్పాల్సింది? కానీ చాలామంది చెప్తారు పెళ్ళైతే అన్నీ మర్చిపోతారని. నిజమే, నిత్యం చస్తూ బతకడం తప్ప అన్నీ మర్చిపోతారు. నన్ను పెళ్లి చేసుకుంటావా? థ్యాంక్స్ అమ్మా. ప్రేమించిన వాణ్ణి ఇంకా మర్చిపోలేకపోతున్నానమ్మా అని తన ఒళ్ళో ఏడవాలనుకున్న నాకు ఆ రోజు ఒక నిజం తెలిసింది. చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. నా 40 ఏళ్ళ జీవితం కూడా అయిపోయింది తల్లి. ఈ దేశంలో ఆడపిల్ల పెళ్లిని కుల, మత, ప్రాంత అంతరాలు నిర్ణయిస్తాయి. కానీ ఆమె మనసు కాదు. ఆయన ఒక ఆడకూతుర్ని ఏమ్మా నీకు ఈ అబ్బాయి నచ్చాడా, నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడగాలంటే ఈ దేశంలోని తండ్రులకు ఎంతో ధైర్యం కావాలి. అవును నాన్న, నాకు ఈ సంబంధం వద్దు, నాకు నచ్చినవాడు వేరొకడున్నాడు అని చెప్పడానికి ఈ సమాజంలో కూతుళ్ళకి ఎంతో తెగింపు కావాలి. బతకాలమ్మా, చచ్చేంత వరకు బతకాలి. మన కోసం కాకపోయినా ఈ సమాజం కోసమైనా బతకాలి. ఆ కూతురు నేనైనా నువ్వైనా నీ కూతురైనా ఆ తండ్రి మా నాన్నైనా మీ నాన్నైనా ఇంకెవరి నాన్నైనా అంతే. తల్లికి కూడా జ్ఞాపకాలుంటాయని అప్పుడు తెలిసింది. కానీ ఆమె మాట్లాడాక అర్థమైంది,
మనసు చంపుకున్న ప్రతి ఆడదానికి జ్ఞాపకాలుంటాయని. ఏమా బాగున్నా? బాగున్నానన్నా. అల్లుడు మనోరాలు రాలేదా? పాప ఏదో కావాలంటేను మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. తెలుసు కదా నాన్న, తనకు తన కూతురంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కూతురికి చెరువులో పువ్వులు తెచ్చిచ్చినంత ఈజీగా పెద్దయ్యాక ఆమె మొహంలో నవ్వు తెప్పించలేడు ప్రతి తండ్రి. తండ్రి కూతుర్ల మధ్య ప్రేమానురాగాలతో పాటు కొన్ని నిజాలుంటాయి. అందులో ఇదొకటి. ఇది నాకు మా నాన్నకు మధ్య నిజం. నాలాంటి ప్రతి కూతురికి మా నాన్న లాంటి ప్రతి తండ్రికి మధ్య నుండే చెరపలేని నిజం.